हाई फ्रेंड्स वेलकम टू कुक विथ प्रमीला। फ्रेंड्स ईरोज वीडियो डिफरेंट टेस्टी हेल्थी और ब्रेकफास्ट रेसिपी मी तो शेयर चेसुकोबोतुन्नानु। गुजरात स्पेशल हैंडवो चाला चाला टेस्टी उंटदी, चाला बागुंटदंडी। रेग्युलर गा मनं चेसुकोनि तिने ब्रेकफास्ट कन्ना इदी ओक्कसारी ट्राई चेयंडी, सूपर्ब गा उंटुंदी। फ्रेंड्स मरी गुजरात स्पेशल हैंडवो रेसिपी एला तयार चेसुकोवालो वीडियो चूसेयंडी। फ्रेंड्स मरी हैंडवो रेसिपी तैयार चेयडं कोसम ओकटी वेडलपाटी बाउल तीसुकोनी इंदुलोकी ओक कप्पु बొంబాయి రవ్వని वेसुकोवाली। सेम अदे कप्तोने हाफ कप्पु पेरुगु कूडा वेसुकोवाली। फ्रेश गुंडे पेरुगुने तीसुकोंडी, अप्पुडे टेस्ट बागुंटुंदी। इप्पुडु ई रेंडु बागा कलिसेटट्लु कलुपुकोवाली। ఇలా కలుపుకుంటూనే ఒక అర కప్పు వరకు నీళ్ళను కూడా పోసుకొని ఇదంతా ఉండలేం లేకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఇలా రవ్వంతా ఉండలేం లేకుండా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఈ రవ్వని ఒక 20 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి। 20 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రవ్వంతా మనకి ఈ విధంగా బాగా మెత్తగా నానిపోయిందండి। ఇలా నానబెట్టుకున్న ఈ రవ్వంతా ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి। ఇలా రవ్వంతా ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత ఒకటి క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవాలి। ఇందులోనే ఒక చిన్న సైజు బీట్రూట్ కూడా పైన పొట్టు తీసేసుకొని తురుముకొని వేసుకోవాలి। తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువే కట్ చేసుకొని వేసుకోవొచ్చుండి। 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి। మీకు ఇష్టమైతే ఇందులోకి పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు, అలాగే సొరకాయ తురుము కూడా వేసుకుంటారండి। ఇప్పుడు ఇలా అన్ని వేసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఇలా కూరగాయలన్నీ కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి। మరి ఎక్కువ నీళ్లు పోసుకొని పల్చగా చేసుకోవద్దండి, కొంచెం మీడియం థిక్నెస్ లో ఉంటే సరిపోతుంది। ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి। మనకి ఇక్కడైతే పిండి అయితే రెడీగా ఉంది। ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాము। స్టవ్ మీద ప్యాన్ గాని చిన్న కడాయి గాని పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయి కూడా హీట్ చేసుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి। నూనెని వేసుకొని కడాయికి పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి। ఇలా జీలకర్రను వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఈ నువ్వులు కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఒక 2-3 గంటల వరకు వేసుకోవాలి। కొంచెం మందంగానే వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకున్నాము। చూసారు కదా, ఒక వైపు బాగా కాలిందండి। ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి। ఇలా మరోవైపు కూడా తిప్పుకున్నాక కొద్దిగా నూనెని పోసుకొని కడాయికి మూత పెట్టేసుకొని సిమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి। ఇలా రెండు వైపులా మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు, మంచి కలర్తో మంచి టేస్టీతో చాలా చాలా బాగుంటుందండి। తప్పకుండా మీరు ట్రై చేయండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది। మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలని। రెగ్యులర్గా చేసుకునే టిఫిన్లు బోర్ కొట్టినప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి। మీ ఇంట్లో అందరూ తప్పకుండా నచ్చుతారండి। మీరు ట్రై చేసుకొని తిని చూసి ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి। ఫ్రెండ్స్ గుజరాతీ స్పెషల్ హ్యాండ్వో రెసిపీ చూసారు కదా। ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా ఇలాంటి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।